నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. మీ పర్సనల్ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్, అరే ఇలా చేయకుండా ఉంటే బాగుండేదని ఎప్పుడైనా మిస్ అయ్యాను అన్న ఫీలింగ్ ఏమైనా వచ్చింది ఎప్పుడైనా? నేను పెళ్ళి చేయకుంటే బాగుండేది అనే ఫీలింగ్ చాలాసార్లు వచ్చి అప్పుడు వచ్చేది. ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే మళ్ళీ హైదరాబాద్కు వచ్చి అందరూ అడుగుతుంటే నాకు గుర్తొస్తుంది, కానీ లేకపోతే నాకు యాక్చువల్లీ నిజంగా నేను మర్చిపోయాను. బికాజ్ ఐ వాజ్ దేవుడి దయ వల్ల అంత స్మూత్గా మంచిగా బాగానే జరుగుతుంది. అందరు ఇచ్చిన ప్రేమ సపోర్ట్ తోడుగా ఉండి నన్ను సపోర్ట్ చేసిన విధానం ఎలా ఉండంతే, ఫ్రమ్ గాడ్ టు మై పేరెంట్స్ టు మై ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాలీగ్స్ ఇండస్ట్రీ మీడియా పేరు ఆడియన్స్ ప్రతి ఒక్కరు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువ. ఎందుకంటే ద వే దే సపోర్టెడ్ మీ, నాకు ఒక్క రోజుకి నాకు నా లోపల ఉన్న బాధలో కొంచెం ఎర్లీ సఫర్ అయ్యాను అంతేగాని, ఒక్కసారి నేను అది బయటికి షేర్ చేసిన తర్వాత నాకు వచ్చిన ప్రేమ అండ్ సపోర్ట్ని నేను ఎప్పుడు మర్చిపోలేనని, దానివల్ల నేను దాని గురించి అస్సలు మర్చిపోయాను. కానీ ఒక్క టైం ఉండే అప్పుడు నేను చాలా బాధ. ఇప్పుడు మీరు అడిగినా నేను మామూలుగా మాట్లాడుకుంటున్నాను, ఎందుకంటే ఐ హ్యావ్ గ్రోన్ పాస్ట్ ఇట్. బట్ ఒక్క ఫేజ్ ఉండే వేర్ ఐ రిగ్రెటెడ్, నాకు అసలు వై డిడ్ దిస్ హ్యాపెన్ టు మీ, ఇది నాకు ఎందుకు జరిగింది, నేను ఎక్కడ తప్పు చేశాను, తప్పు చేశాను అసలు, అంత తప్పు ఏం చేశాను, దేనికోసం నా లైఫ్లో ఇలా అవుతుంది అన్నట్టుగా దెర్ వాజ్ అ ఫేజ్ వేర్ ఐ వాస్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ వై ఇట్ హ్యాపెన్ టు మీ. అండ్ దెన్ ఐ రియలైజ్డ్ దట్ ఇట్ ఈస్ ఆల్ ఫర్ గుడ్. టుడే వెన్ ఐ లుక్ బ్యాక్ ఐ సీ గుడ్ ఇన్ ఇట్, మంచిదే, దాంట్లో నేను గ్రో అయ్యాను. నా మీద నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నా మీద నాకు నమ్మకం, నేను ఇంత స్ట్రాంగ్ కూడా ఉన్నానా అన్నట్టుగా నాకే తెలియదు. నేను నన్ను అలా అనుకోలేదు, నేను అలాంటి ఒక సిచ్యువేషన్ ఫేస్ చేయగలుగుతాననేది నాకు తెలియదు. కానీ అలాంటి సిచ్యువేషన్ వచ్చినందుకు ఐ గాట్ టు నో హూ ఐ రియలీ యామ్, ఐ గాట్ టు నో మై సెల్ఫ్ బెటర్ ఇన్ ద ప్రాసెస్.